నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా కనీసం ఇంట్లో ఒకరు మధుమేహ వ్యాధి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనపడుతున్నారు మన దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో వంద మందిలో పదిహేను మందికి షుగర్ వ్యాధి వస్తూ ఉంది ఈ షుగర్ వ్యాధి వచ్చిన సరైన ఆహార నియమాలు పాటించకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల అనేక అనర్థాలకు గురవుతున్నారు షుగరు నియంత్రణ సరిగా చేయకపోతే దాని ప్రభావం కంటిపై ఉంటుంది గుండెపై ఉంటుంది మెదడుపై ఉంటుంది కాలేయంపై ఉంటుంది మూత్రపిండాలపై ఉంటుంది కాళ్లకు రక్తము సరఫరా చేసే రక్తనాళాలపై ఉంటుంది పురుషాంగానికి రక్తము సరఫరా చేసే రక్తనాళాలపై కాకుండా పురుషాంగము గట్టిపడటానికి అంగస్తంభనం జరగటానికి అక్కడ సరఫరా చేసే నాడీ మండల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది షుగర్ ఉన్నప్పుడు దాన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు షుగర్ ఉందని తెలిసిన చక్కెర మానరు చక్కెరను వదలరు బెల్లం చక్కెర తేనె వాడకూడదు స్వీట్లు శాశ్వతంగా మనం వాటిని వాడక మానేయాలి ట్యాబ్లెట్లు కూడా ఒకరోజు వేసుకుంటారు ఒకరోజు వేసుకోరు పొద్దున వేసుకుంటే సాయంత్రం వేసుకోరు తర్వాత బరువు తగ్గాలి బరువు తగ్గితే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది అసలు షుగరు నియంత్రణ సరిగా జరగటం లేదు చాలా ఎక్కువ షుగర్ ఉందని తెలిపే పది రకాల సంకేతాలు ఉన్నాయి ఈ పది సంకేతాలలో ఏది కనపడినా మీ షుగరు నియంత్రణ సరిగా లేదని అర్థమవుతుంది ప్రతిరోజు కానీ రెండు రోజులకు ఒకసారి కానీ మన ఇంట్లోనే గ్లూకోమీటర్ అనే పరికరము కొనుగోలు చేసి ఇంట్లోనే రక్త పరీక్ష చేసుకుని చూసుకోవాలి మూడు నెలలకు ఒకసారి గత మూడు నెలల్లో షుగరు నియంత్రణ ఎలా ఉందో తెలుసుకునే పరీక్ష గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ హెచ్బిఏన్సి అనే పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి అది ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి పది రకాల సంకేతాలు మనకు షుగర్ నియంత్రణలో లేదని తెలియపరిచే దాంట్లో మొట్టమొదటిది దాహం ఎక్కువ అవుతుంది దూపు అవుతుంది పెదాలు ఎండిపోతాయి నాలుగు ఎండిపోతుంది ఎన్ని నీళ్లు తాగినా కూడా దప్పిక అనేది తేరదు ఇక రెండు షుగరు నియంత్రణ సరిగా లేనివారు హెచ్బిఏవన్సీ కొంతమందికి ఎనిమిది తొమ్మిది పది కూడా ఉంటుంది తప్పనిసరిగా ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉండేలా చూసుకోండి ఈ హెచ్బిఏన్సీ నియంత్రణలో లేకపోతే పురుషాంగం కూడా సరిగా పనిచేయదు అంగస్తంభనం సరిగా జరగదు శీఘ్ర స్ఖలనానికి దారి తీస్తుంది త్వరగా అవుట్ అయిపోతుంది రతి క్రీడలో మీరు తృప్తి పొందలేరు అదే కాకుండా పిల్లలు కావాలనుకునే వాళ్ళకి కణాల ఉత్పత్తిలో కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి కనుక హెచ్బిఏవన్సీని నియంత్రణలో ఉంచుకునేలా మీరు ఆహార నియమాలు పాటించండి మూడు తరచుగా మూత్రానికి వెళ్ళాలని అనిపిస్తుంది గంట గంటకు గంట గంటకు మూత్రం వస్తుంటుంది ఎక్కువగా వస్తుంది తరచుగా వస్తుంది ఎక్కువ మూత్రం బయటికి పోతూ ఉంటుంది అలాగే గంట గంటకి వెళ్లాల్సి వస్తుంది ఇక నాలుగు కళ్ళల్లో కొంచెం మసక వస్తుంది ఆ కళ్ళ మసక ఎందుకు వస్తుందంటే కంటి లోపల లెన్స్ ఒకటి ఉంటుంది దాన్ని కటకం అంటారు ఆ కటకంలో నీరు చేరటం వల్ల మసక వస్తుంది కంటి మసక షుగరు నియంత్రణ సరిగా లేదని మనకు తెలియజెప్తుంది ఇక ఐదు శరీరం మీద ఏదైనా చిన్న పుండైతే అయితే లేదు బ్లేడో చాకో ఏదో తెగినప్పుడు లేదు ముళ్ళు దిగినప్పుడు ఒక చిన్న గాయం అయినప్పుడు పుండు మానటానికి సాధారణంగా పుండు ఐదు నుంచి ఏడు రోజుల్లో మానిపోవాలి షుగరు నియంత్రణ సరిగా లేనప్పుడు రెండు వారాలైనా మూడు వారాలైనా పుండు మానదు ఇక ఆరు స్త్రీలకు తెల్లబట్ట అవుతుంది తెల్లబట్టంటే పెరుగులా ఉంటుంది వాసనతో కూడుకుని ఉంటుంది యోని మార్గము చుట్టుపక్కల దురద ఉంటుంది పురుషులకు స్త్రీలకు కూడా షుగర్ నియంత్రణలో లేనప్పుడు మూత్రంలో చీము కణాలు అధికంగా ఉంటాయి సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట చురుకు ఇవి మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి పురుషులకు షుగరు నియంత్రణ సరిగా లేనప్పుడు పురుషాంగము ముందు భాగాన చర్మం ఉంటుంది ఆ చర్మము చీలటం పుండు ఏర్పడటం అక్కడ చీమ్ పట్టటం ఈ విధంగా తరచుగా పురుషాంగం ముందు ఉన్న చర్మా నుంచి చీం పట్టడం పుండ్ అవటం ఇబ్బంది కలిగిస్తుంటే శుంతి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని వైద్య పరిభాషలో సర్కమ్సెషన్ అంటారు ఒక ఏడు చర్మం మీద ఈ ఫంగస్ అంటాం గోళ్ళకి చేతి గోళ్ళకు పుచ్చిపోతాయి గోల్డ్ పుచ్చిపోతాయి చర్మం మీద మనం గజ్జి తామర వస్తుంది చర్మం పొడిగా మారుతుంది దొరద పుడుతుంటుంది దద్దుర్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఎనిమిది అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు స్పర్శ కోల్పోవటం చెప్పులు వేసుకుని నడుస్తున్నప్పుడు చెప్పులు జారిపోవటం కూడా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో కాళ్ళు మొద్దుబారిపోతాయి ఇవన్నీ కూడా షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు జరుగుతాయి ఇక తొమ్మిది తీవ్రమైన బలహీనత వీక్నెస్ చేదకాకపోవటం ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవటం ఈ తీవ్రమైన నీరసం అనేది షుగరు నియంత్రణ సరిగా జరగనప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక పది షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు ఆకలి చాలా తీవ్రంగా ఉంటుంది తిన్న గంటకే మళ్ళీ ఆకలిస్తుంది ఏదో ఒకటి చిరిదుండ్లు తినాలనే కోరిక కలుగుతుంది ఈ తీవ్రమైన ఆకలి ఇది షుగరు నియంత్రణ సరిగా జరగటం లేదని మనకు ఒక సంకేతం వస్తుంది ఈ పది రకాల సంకేతాలలో ఏది కనపడినా డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు షుగరు నియంత్రణ సరిగా లేదని గమనించండి ఆహార నియమాలు కఠోరంగా పాటించవలసిన అవసరం ఉంది ఫ్రైలు రోస్ట్లు ఇగురు కూరలు తినే కంటే కూర పాలు పోసిన కూరలు కర్రీ టైప్లో అటువంటి వండుకుని తినటం షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది రోస్టు ఫ్రై చేసినప్పుడు ఈ ఇగురు కూరల వండినప్పుడు మనం తీసుకునే కూరగాయలు శాకాహారము మాంసాహారములు ఉండే విటమిన్లు ఖనిజ లవణాలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి నిరర్ధకంగా మారి మన శరీరానికి ఉపయోగపడకుండా పోతాయి పూర్తిగా విటమిన్లు ఖనిజ లవణాలు నశించిపోతాయి కేవలం రుచి మాత్రమే మిగులుతుంది తెల్లగా మల్లెపూల్లా ఉండే అన్నం తినద్దు అసలు అన్నం మానేస్తే మంచిది గోధుమలతో చేసిన రొట్టెలు కానీ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కానీ గోధుమ అన్నం కూడా మంచిది కాదు చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెలు వాటితో చేసిన అన్నం కానీ జావలు కానీ రొట్టెలు కానీ మంచిది ఈ చిరుధాన్యాలన్నింటిలోకి కూడా మంచిది రాగి రాగి జొన్న రాగి అన్నం కానీ రాగి ముద్ద రాగి రొట్టె రాగి జావా దాన్ని వినియోగించడం ఆరోగ్యకరం వీటితో పాటు కినోవా ధాన్యం ఓట్స్ కూడా చాలా మేలు చేస్తాయి కూరలు అధికంగా వాడాలి అన్నము వాడవలసి వస్తే బ్రౌన్ రైస్ మాత్రమే వాడాలి మణిపూర్లో పండించే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా పండిస్తున్న నల్ల బియ్యం బ్లాక్ రైస్ కూడా డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది మనము ఈ పది సంకేతాలలో ఏవి కనపడినా వెంటనే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మన అవయవాలు పాడైపోయే అవకాశం ఉందని గమనించండి దానివల్ల కంటి చూపు పోతుంది హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుంది పక్షవాతం వస్తుంది మూత్రపిండాలు పాడైపోయి డయాలిసిస్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి కాలి వేళ్ళు కుల్లిపోయి మోకాలు కిందో మోకాలు పైన కాలు కూడా తీసేయవలసిన పరిస్థితి వస్తుంది ఇక పురుషాంగానికి రక్త సరఫరా జరగక నరాల బలహీనత వల్ల దాంపత్య జీవితాన్ని అనుభవించలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది